పేదరికమే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రూపొందించింది. అయితే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఈ పథకం పక్కదారి పట్టింది. పేదలకు పని కల్పించాల్సిన అధికారులు 100 రూపాయలు ఇస్తేనే జాబ్ కార్డు ఇస్తున్నారు, లేకుంటే నై అంటున్నారు. ఇందుకు సంబంధించి సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ మండలంలోని తాటిపర్తిలో సుమారు 100 మంది పేదలు తమకు జాబ్ కార్డులు ఇచ్చి ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని కోరుతూ దరఖాస్తులు ఇస్తే వారిలో కేవలం 30 మందికి మాత్రమే జాబ్ కార్డులు జారీ చేసి మిగిలిన దరఖాస్తులు పక్కన పడేశారని ఆరోపించారు. సిపిఎం పార్టీ వాళ్ళు వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో వాళ్ళు 2-3 నెలల నుంచి మాత్రం 400 కార్డుకి వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఎంపీ ఆఫీస్లో డైరెక్ట్గా ఎంపీ ఆఫీస్ నుంచే వాళ్ళ కార్డు కూడా తీసుకొని వెళ్ళి ఉన్నారు. అయితే ఇంకా కొన్ని కార్డు మిస్సింగ్ అయ్యాయని చెప్పిన్నారు. సో ఆ కార్డు మిస్సింగ్ అయిన కార్డ్స్ కూడా వాళ్ళు మళ్ళీ జాబితా రాసుకోమని చెప్పాను. ఆ జాబితా రాసి వచ్చినట్టే వాళ్ళకి కార్డు కూడా ఒక 2-3 రోజుల్లోపలే కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఇంకా ఎవరైనా కూడా వాళ్ళు కార్డు కావాల్సినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా కార్డు లేని వాళ్ళు కూడా తప్పులు తీసుకొని చెప్పాము. అదేవిధంగా కొంతమందికి పాత జాబ్ కార్డు కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎటువంటి పనులకు రాలేదు. పనులకు రాని వాళ్ళకి కూడా మరి పనులు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆధారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఆ 2 డీటెయిల్స్ కూడా త్వరగా ఇవ్వమని వాళ్ళకి సూచిస్తున్నాయి. అదేవిధంగా మరి ఉపాధి హామీ పనులు ఎక్కువ ప్రాతిపదికన చేయమని జిల్లా యంత్రాంగం వాళ్ళు చాలా గట్టిగా మాకు ఆదేశించిన దృష్ట్యా మేము ప్రతి ఒక్కరికి కూడా షెల్ఫ్లో పనులు ఉన్నంత వరకు తప్పకుండా మేము వాళ్ళకి పని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి పని ఇవ్వకూడదని జాబ్ కార్డు ఇవ్వకూడదనేది ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా అక్రమం కానీ ఏది జరగడానికి వీలు లేదు. ఈ విషయము ఎన్ఆర్ఎస్ సిబ్బందికి కూడా స్పష్టం చేయడం అయింది. వాళ్ళు కూడా దీని విషయంలో వాళ్ళకి గ్రూపులుగా ఏర్పాటు కొత్తగా జాబ్ కార్డు తీసుకున్న వాళ్ళకి గ్రూపులు ఏర్పాటు చేయడము, తర్వాత వాళ్ళ పనికి వాళ్ళకి అటాచ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. తదుపరి వాళ్ళు రియల్ ఎస్టేట్ విషయంలో అభ్యంతరకరంగా జాబ్ కార్డు విషయంలో డిమాండ్ చేస్తారని చెప్పారు. వాస్తవంగా వాళ్ళ జాబ్ కార్డులు ఆ రియల్ ఎస్టేట్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని ఆఫీసులు చేయడం కంప్లీట్ చేయబడి ఉండలేదు. అది కూడా క్షేత్రస్థాయి విచారణ చేపట్టడం జరుగుతుంది. తదుపరి రియల్ ఎస్టేట్ సమస్య ఎక్కడ ఉన్నా అది నిర్ధారణ అయితే తప్పకుండా అతని మీద చర్య తీసుకోవడం ఎటువంటి పరిస్థితి ఉంటాడని లేదు. అయినప్పటికీ కూడా ఉపాధి హామీ పథకము ఉద్దేశించినటువంటి లబ్ధిదారు ఉపాధి హామీ కూలీకి తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని